సామ్రాట్ అశోక చక్రవర్తి పేరు తెలుసుగా, రక్త పిపాసి, ప్రపంచంలో అత్యంత భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి యుద్ధ వీరుడు. ఆయన బౌద్ధంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రికి నచ్చదు. అప్పటిదాకా రక్తంతో అందరి సంపుడు ఎదురొస్తే నరకేశుడు ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుని మాత్రమే అశోకుడు తెలుసు. దాని తర్వాత ప్రేమించడం ప్రారంభించింది, అందరిని గౌరవించడం ప్రారంభించిండు. ఒక బుద్ధిస్టు పోతా ఉంటాడు అట్లా. ఈయన ఊర్లో రాజ్యంలో పర్యటన చేస్తాడు. ఎవరు? అశోక చక్రవర్తి పర్యటన చేస్తూ ఉంటాడు. ఒక ముసలైన వృద్ధుడు ఒక బుద్ధిస్టు ఇట్లా పోతే అశోకుడు ఆయనకి సాష్టాంగంగా ప్రణామం చేస్తాడు. అరే మంత్రికి ఫుల్ కోపం వస్తుంది, ఈ ముసలాడికి ఇంత గొప్ప సామ్రాట్ చక్రవర్తివి నువ్వు, కాలు మొక్తావా సాగిలపడి? సార్ నాకు నచ్చలేదు సార్ రాజా, మీరు ఏమని చెప్పండి, నన్ను చంపేస్తా సార్ ఏ క్షణం. కానీ వాడు బాపనాడో లేకపోతే బాపన బాబోజాలం ఉన్నాడు, ఏడికి వెళ్ళి వచ్చింది. మహామంత్రి, రేపు నీకు వచ్చినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితికి పూర్తిగా నేను మార్గం చూపిస్తా, రేపు ప్రొద్దున్నే ఇమీడియట్లీ సమావేశం ఏర్పాటు చేయమని చెప్తాడు. ఎవరు ఎవరికి చెప్తున్నాడు? మంత్రికి చెప్తున్నాడు. మంత్రి ఏం చేసిండు ప్రొద్దున్నే అందరు మేధావుల్ని కవుల్ని రచయితని మన కేసీఆర్ గారు కూర్చునేటట్టు కూర్చునబెట్టి ఆ ప్రగతి భవన్ కూర్చునేటట్టు కూర్చునేటట్టు కూర్చునబెట్టి, అయ్యా ఒక మనిషి తలకాయ, ఒక ఆవు తలకాయ, ఒక మేక తలకాయ, ఈ మూడు ప్లేట్లలో పెట్టి నా ముందర పెట్టండి అని చెప్పి అశోకుడు చెప్తే తీసుకొచ్చి పెడతారు. అయితే ఆ మూడు తలకాయల్ని మహామంత్రికి ఇచ్చి, మంత్రి ఇవి రాజ్యంలోకి తీసుకెళ్ళి అమ్ముకోని రా అని చెప్పంటాడు. రాజు చెప్పినట్టు వినాలిగా, దత్తుమల అశోక చక్రవర్తి ఏమో అని చెప్పిపోతాడు. ఆయన రాజ్యం నుంచి కొద్దిగా ముంగడుకోగానే ఫస్ట్ మేక తలకాయ అమ్ములు పోతుంది, ఇంకా కొద్దిసేపు దూరం పోయిన తర్వాత ఆవు తలకాయ అమ్ముడు పోతుంది. ఈ మనిషి తలకాయని ఎవడూ తీసుకోడు. మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అవుతుంది, సాయంత్రం అవుతుంది, చక్కెర వస్తుంది, అరే ఓడన ఉచితంగానే తీసుకురా మీకు దండం పెడతా అంటే ఓడి తీసుకోడు. ఆయనతో నిరాశతో నిస్పృహతో వచ్చి అశోక చక్రవర్తి అంటాడు, ఏమైంది మహామంత్రి, ఏమైంది గట్లనో అంటే, అబ్బా సార్ మీరు ఏం పరీక్ష పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఈ దాటగానే మేకతలకి అమ్ముడైంది, ఇంకా కొంచెం ముంగడుకోగానే ఆవుతలకి అమ్ముడైంది, అరే ఫ్రీగా తీసుకోమంటే కూడా ఓడి తీసుకుంటలేడు సార్, ఏం చేయాలంటే కనీసం తమ్మిడికి గురగాని తలకాయకు ఎందుకంత తల పెరుసు, ఎందుకంత పొగరు. ఆ మహావ్యక్తి యొక్క జ్ఞానానికి తల వంచినా నేను, ఈ తలకాయలో ఏమి లేదు అహంకారం తప్ప. ఇది మానుకోవాలా మనోళ్ళు, ఈ తలలో ఉన్నటువంటి అహంకారాన్ని మానుకోవాలా.